హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఎన్నో రకాల శాస్త్రాలు, అనేక రకాల పద్ధతులు మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి అనేక మార్గాలను చూపిస్తుంది. మరి వాటి ఆధారంగా మనిషిలోని లక్షణాలు వారి భవిష్యత్తును అంచనా వేస్తూ ఉంటారు. సాధారణంగా ఒక మనిషి లక్షణాలు, వ్యక్తిత్వం తెలుసుకోవడానికి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పుట్టుమచ్చలు, చేతిరేఖల ద్వారా తెలుసుకుంటారు. ఇక కొంతమంది ముఖం చూడగానే వీరు ఇలాంటి వారు అని కొంతవరకు అంచనా వేస్తారు. కానీ మనం బిగించే పిడికిలి ద్వారా కూడా మనిషి యొక్క వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. చిటికిన వేలిని మిగతా వేళ్లకు పక్కన ఉంచి పిడికిలి బిగించేవారిని వీరు ఎక్కువ జాలి దయ కలవారుగా ఉంటారు. స్వార్థం అనేది ఉండదు. కానీ ఇలాంటి వారు ఇతరుల చేతుల్లో సులభంగా మోసపోతారు. ఈ వ్యక్తులకు కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే అభిలాష అధికంగా ఉంటుంది. ఇక రెండవ రకం, మిగతా వేళ్లపై బొటనవేలును ఉంచి పిడికిల్ని బిగించేవారు ఎక్కువ సృజనాత్మక శక్తిని కలిగి ఉంటారు. వీరు ఇతర వ్యక్తులను చాలా సులువుగా ఆకర్షిస్తారు. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అయితే నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం అంత ధైర్యాన్ని చూపించరు. ఇదే వీరిలోని బలహీనత. ఇక బొటనవేలు లోపలికి మడిచి పిడికిలి బిగించేవారు సొంత వ్యక్తిత్వానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. అయితే వీరు చమత్కార ప్రియులు. కొన్ని విషయాలను చాలా తేలికగా తీసుకుంటారు. కానీ తర్వాత అలా చేయలేకపోయామే అని బాధపడతారు. ఇదే కాకుండా మన అరచేతుల యొక్క పరిమాణం, ఆకారాన్ని బట్టి కూడా మనం ఎలాంటి రకమైన వ్యక్తిత్వాన్ని, లక్షణాలను కలిగి ఉంటామో చూద్దాం. పొట్టి చేతులు ఉన్నవారు స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. రిస్క్ ఎదుర్కోవడం అంటే వీరికి పెద్ద కష్టం అనిపించదు. ఇలాంటి వారు ఎలాంటి క్లిష్ట పరిస్థితి నుండి అయినా తమ యొక్క నైపుణ్యంతో గట్టెక్కగలరు. ఇలాంటి వారితో సంబంధ బాంధవ్యాలు అత్యంత నాటకీయ పరిమాణాలు చోటు చేసుకుంటాయి. ఇంకా పొడవు చేతులు ఉన్నవారు చాలా సమర్థులు. ఏదైనా వ్యవహారాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. అనుకున్న పనులను సకాలంలో నిర్వహిస్తారు. వీరు చాలా సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేరు. ఇక చేతుల యొక్క ఆకారం కూడా మనుషుల యొక్క గుణగణాలను తెలుపుతుంది. అరచేతులు చతురస్రాకారంగా ఉంటే వీరు చాలా లాజికల్గా ఆలోచిస్తారు. కానీ వీరు తరచుగా తమ పనుల కోసం ఇతరులపై ఆధారపడతారు. తమ పనులపై పూర్తి దృష్టి కేంద్రీకరించరు. ఇక అరచేయి దీర్ఘ చతురస్రాకారంగా ఉండే వ్యక్తులకు అనేక విషయాలపై మంచి అవగాహన ఉంటుంది. ధైర్యంతో సమస్యలను పరిష్కరించుకుంటారు. నిజానికి వీరు ఒక సమస్యను ఒక విభిన్నమైన రీతిలో పరిష్కరించడంలో సిద్ధహస్తులు. ఇక హస్త సాముద్రికం ప్రకారం చిటికన వేలు చిన్నగా ఉంటే ఓర్పు తక్కువగా ఉంటుంది. ఒకవేళ పొడవుగా ఉంటే జాలి దయ అనేది చాలా తక్కువ. ఒకవేళ చిటికన వేలు షేప్ అనేది స్ట్రేట్గా లేకుండా ఉంటే వారిని అంత తొందరగా నమ్మరాదు. వీరు చాలా కన్నింగ్. ఒకవేళ బొటన వేలు అనేది ఉంగరం వేలు గోరు వరకు వస్తే ఆ వ్యక్తి జీవితంలో చాలా ఖచ్చితమైన లక్ష్యాలను కలిగి ఉంటాడు. ఇక మిడిల్ ఫింగర్, ఇది శనికి సంకేతంగా భావిస్తాము. ఎవరికైతే మామూలుగా మిడిల్ ఫింగర్ అనేది మామూలు కంటే కాస్త పెద్దగా ఉంటుందో వారు అసాధారణమైన విభిన్నమైన జీవితాన్ని గడుపుతారు. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. మీకు గనక ఏదైనా విషయంపైన వీడియో కావాలని అనుకుంటే కింద కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. తప్పకుండా దాన్ని చేయడానికి ప్రయత్నిస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.